కరణ్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. 5 సంవత్సరాలు మీరు అప్పుడు శ్రీకాకుళం పాదయాత్ర సందర్భంగా, శ్రీకాకుళంలో అప్పుడు పాదయాత్ర సందర్భంగా మనం ఇంటర్వ్యూ చేసాం. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ విధానం, అదేవిధంగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది ఆ రోజు ప్రజలందరికీ అర్థమైంది. తద్వారా మీరు అధికారంలోకి వచ్చారు, చాలా వాటిని అప్పుడు చెప్పిన వాటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేశారు. ఈ 5 సంవత్సరాల తర్వాత మీ సక్సెస్ని ఎంతవరకు చూస్తూ ఉన్నారు, ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేశారు మీరు పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో అనుకునేవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? బేసికలీ రజని ఫ్యాక్ట్, పాదయాత్ర నుంచి పాదయాత్రలో చూసిన సమస్యల నుంచి ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ వెతికిన ఆ సొల్యూషన్లను మేనిఫెస్టోలో చాలా డీటెయిల్డ్గా కూడా పెట్టాం. పెట్టిన తర్వాత దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో నేను ఈరోజు సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం, చెప్పిన ప్రతి హామీని సొల్యూషన్స్ వెతుకుతూ ఇంప్లిమెంటేషన్ లేక తీసుకొస్తూ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ మేనిఫెస్టో అంటే ఎప్పుడు కూడా గతంలో మనం ఏం చూసేవాళ్ళం, ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోలు చెప్పేవాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుంది అని అంటే కూడా కనిపించుకోకుండా చేసే పరిస్థితి, చెత్తబుట్టలో వేసే పరిస్థితి. ఫస్ట్ టైం ఒక మేనిఫెస్టో అంటే దానికి శాంక్టిటీ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ 59 మంత్స్లోనే అని చెప్పి తలెత్తుకొని చెప్పగలగచ్చు. ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఈ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి పంపించాం, ప్రతి సంవత్సరం అమ్మ మీరే టిక్కు పెట్టండి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినటువన్నీ జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అని. ఫస్ట్ ఇయర్ ప్రాబబ్లీ 85, 86, 87% జరిగితే ఈరోజు 99% ఆఫ్ ది మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి ఆశీస్సుల కోసం పోగలిగే ఒక గొప్ప పరిస్థితిని, ఒక గొప్ప వ్యవస్థలో మార్పును తీసుకురాగలిగాం. క్రెడిబిలిటీ, విశ్వసనీయత అన్న ఈ పదాలకు అర్థం ఏమిటి అని చూపించగలిగాం. ఈ 5 సంవత్సరాలు మీరు అంటున్నారు 59 నెలల్లో మీరు మోస్ట్ హ్యాపీయెస్ట్ పథకం కావచ్చు, హ్యాపీయెస్ట్ సందర్భం కావచ్చు, సంతృప్తినిచ్చిన పాయింట్ ఏంది? ఎవ్రీథింగ్, ప్రతి అంశము సంతోషాన్ని ఇస్తుంది, ప్రతి అంశము సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సొల్యూషన్ వెతుకుతూ ప్రజలకు ఆ రోజు నేను పాదయాత్రలో నేను గమనించింది, నేను చూసింది, ఆ రోజు మీరు అడిగితే కూడా నేను చెప్పింది కూడా అదే చెప్పాను. అన్ని మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్, ఈ మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ అనేది ఇవ్వగలిగితే, పెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ అర్హత ఉండి కూడా ఇవ్వని పరిస్థితి, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, లంచం ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అధ్వానమైన పరిస్థితుల్లో స్కూళ్ళు, పిల్లల చదువులు, ప్రైవేట్ స్కూళ్ళకు వీళ్ళు ఎప్పుడు కాంపిటీషన్లో లేరు గవర్నమెంట్ స్కూళ్ళు. ఇవన్నీ కూడా ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో, ఇవన్నీ కనిపించే మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్, ఈ కనిపించే మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషనే మన పాలన, ఈ 59 నెలల మన పాలన. అందుకే వస్తూనే ఫస్ట్ పాలన మీద ప్రక్షాళన చేస్తూ అడుగులు వేశాం. వచ్చిన జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం. ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్, ఐ థింక్ బై ఆగస్ట్ వీ హ్యాడ్
వాలంటీర్ సిస్టమ్ అప్ అండ్ రన్నింగ్. అండ్ బై అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చి అది కూడా మొత్తం రిక్రూట్మెంట్ అన్నీ కంప్లీట్ చేసి ఒక వ్యవస్థను గ్రామస్థాయిలో నిలబెట్టగలిగాం. ఈ వ్యవస్థల ద్వారా ప్రతి పథకము కూడా అర్హతే ప్రమాణికంగా సాచ్యురేషన్ పద్ధతిలో మనవాడు తనవాడు అనే తేడా పక్కన పెట్టి కరప్షన్ వివక్ష అన్నిటి సిస్టంలో లేకుండా చేస్తూ ప్రతి అడుగు కూడా చేయగలిగాము. సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా చేసి చూపించగలిగాము. సో ప్రతి మ్యాన్మేడ్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి విషయంలోనూ కూడా స్కూళ్ళ విషయమైతేనేమి, వైద్యం విషయమైతేనేమి, వ్యవసాయం విషయమైతేనేమి, గవర్నెన్స్ విషయమైతేనేమి, డెలివరీ మెకానిజం అయితేనేమి, ఇంటికి అందించే రేషన్, ఇంటి వద్దకి అందించే రేషన్, ఇంటికి అందించే పౌర సేవలు, ఇంటికి అందించే పెన్షన్, ఎనీథింగ్, ఒక సమస్య, ఆ సమస్య ఎందుకు వచ్చింది అని తరోగా దాన్ని సొల్యూషన్ వెతుకుతూ మేనిఫెస్టో తయారు చేశాం. ఇన్ఫాక్ట్ మేనిఫెస్టోలోనే ఇవన్నీ నేను పెట్టా. ఆ టైంలోనే మై బ్రెయిన్ వాజ్ ఫంక్షనింగ్, సొల్యూషన్ ఏమిటి అని. పాదయాత్రకు మీనింగ్ ఏమిటి, కష్టం చూసినప్పుడు ఆ కష్టాన్ని ఏ రకంగా మనం రిపేర్ చేయాలి అని. సో ఆ కష్టాలను రిపేర్ చేస్తూనే ఈ 59 నెలల ప్రయాణం జరిగింది. సో మచ్ సో దట్ ఈవెన్ భూ రికార్డ్స్, ల్యాండ్ రికార్డ్స్, ఫస్ట్ టైం 100 సంవత్సరాల తర్వాత భూ రికార్డ్స్ అన్నీ ఈరోజు సర్వే చేసి 100 సంవత్సరాల తర్వాత బ్రిటిషర్స్ టైంలో సర్వే జరిగింది. ఈరోజు ఫస్ట్ టైం ఎందుకు ఇంతకుముందు ఎవరు చేయలేకపోయారు? బికాస్ 15,000 మంది సర్వేయర్లు ఈరోజు అందుబాటులో ఉండరు. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ గతంలో లేరు. ఆ వ్యవస్థను తీసుకురాగలిగాం కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నాం. రికార్డ్స్ అప్డేటింగ్, రికార్డ్స్ మొత్తం అప్డేట్ అవుతూ ఉన్నాయి. సబ్ డివిజన్స్ జరుగుతూ ఉన్నాయి, మ్యూటేషన్స్ అప్డేట్ అవుతూ ఉన్నాయి, సబ్ డివిజన్స్ అప్డేట్ అవుతూ ఉన్నాయి. సర్వే మన కళ్ళ ఎదుటే రైతుల సమక్షంలోనే సర్వేరాలు పాతి సర్వేలు చేయించి పట్టాలు ఇస్తూ ఉన్నారు. డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తారు.